విశాఖ డైరీ పాల ఉత్పత్తిదారుల సంస్థల వేతన కార్యదర్శులు మరియు సిబ్బంది మహాజన సభ అనకాపల్లి సత్యలక్ష్మి గ్రాండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వేతన కార్యదర్శుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ, వేతన కార్యదర్శుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెబాటు చేపడతామని, వేతన కార్యదర్శుల సంఘం లావాదేవీలకు విశాఖ డైరీ చైర్మన్ సంఘం అధ్యక్షులకు అధికారాలు ఇవ్వాలని కోరారు. ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా ఏజీసీ గౌరవ అధ్యక్షులు భద్రం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, వేతన కార్యదర్శులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, విశాఖ డైరీ ఉద్యోగులుగా గుర్తించాలని, వేతన కార్యదర్శుల సంఘం 8 కోట్ల రూపాయల వడ్డీతో సహా సంఘానికి చెల్లించాలని విశాఖ డైరీ యాజమాన్యానికి హెచ్చరించారు. వేతన కార్యదర్శి సమస్యలు పరిష్కరించకపోతే సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో 3 జిల్లాల వేతన కార్యదర్శులు సిబ్బంది అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒంటల దాని నుంచి గండిపోయిన కాదు కనకారాన్ని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కూర్చున్నాం. 3 జిల్లాల బాలక సంఘాల వేతన కార్యదర్శులు మరియు వర్కర్స్ యూనియన్ మహాజన సభ నిర్వహించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ముఖ్యంగా మరి ప్రస్తుతం విద్యాసంస్థ తెరడం కానీ అనేక పరిణామాలు చూస్తుంటే, కేవలం దేశ చరిత్రలోనే ఏ యొక్క సంస్థకు కూడా లేని దుస్థితి ఈ బాల సంస్థలు పనిచేస్తున్న కార్యదర్శ వర్కర్స్కి పట్టింది. కేవలం 2,000, 3,000, 4,000, 5,000 రూపాయలు జీతాలిస్తూ మరి వాళ్ళని గిట్టి చాకరీ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ విశాఖ డైరీలో పనిచేస్తున్న స్టాఫ్. కాబట్టి మరి గౌరవ చైర్మన్ గారి గతంలో మేము అనేక పర్యాయం వెళ్ళినప్పుడు, మీరు ఈ విశాఖ డైరీకి పునాది లాంటి వారు, మీరు కొట్టుబొమ్మలు లాంటి వారు, ఈ విశాఖ డైరీ అభివృద్ధి చెందిందంటే, ఈ విశాఖ డైరీ ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉందంటే కేవలం బాల సంస్థ బాల సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వేతన కార్యదర్శులు యొక్క సిబ్బంది యొక్క కృషి ఎంత ఉంది. తప్పకుండా మీకు రాబోయే కాలంలో మేలు చేస్తానని మాట ఇచ్చారు, కానీ ఆ మాటని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఇప్పటికీ సుమారుగా గత సంవత్సరం మేము మరి మహాజన సభలోనే గౌరవ చైర్మన్ ఆనంద్ గారిని పిలిచి మా సమస్యలను వినిపించుకున్నప్పుడు, తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, తప్పకుండా మీ యొక్క కనీస అవసరాలు తీరుస్తానని మాట ఇచ్చారు, కానీ ఏ ఒక్క మాటని కూడా నెరవేర్చిన పరిస్థితులు. అది అంత దిగ్జాలకు వచ్చామా? 35 రోజుల బట్టి మా పరిపాలన చేస్తే నిన్నగాక మనం జగనన్న సచివాలయం సిబ్బందిని పెడితే లోన్ కావాలని వెళ్తే నీకు 5 లక్షలు కావాలా 10 లక్షలు కావాలా అంటారు. ఈ ఎవరో సిబ్బంది ఈ పిఎస్ వెళ్తే మీరు కొంటారా మీరేముంటారు ఎందుకండి ఈ పరిపాలన? ఆయన దయచి మంచి భవిష్యత్తు ఉంది విశాఖ డైరీ. నాన్నగారు మంచి పునాది వేశారు, మీరు కూడా మంచి పునాది అయ్యి అందరం సందా ఉందామండి గురువుగారు. భద్రం ఇది ఇన్వాల్యూడ్ ట్రస్ట్ బోర్డు బాగా యాజమాన్య భాగస్వామ్యాన్ని కట్ చేయాలి. ఈరోజు మాకు విశాఖ డైరీ మాటలు మాయ మాటలు అమ్మి మొత్తం విశాఖ డైరీ కార్మికులు అందరూ నష్టపోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మాకు బెస్ట్ ఏర్పాటు చేసి మీకు దీని మీద చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మా జిల్లా మొత్తం కూడా ఇలా చేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి తారటువంటి కార్మికులు కూడా మా చెప్పిన మాటలే నాకు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఏమైందంటే, ప్రతి ఒక్క కార్మికుడు చూశారు కదా ఇక్కడ వచ్చిన జనం కూడా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్పని ఉత్సాహంతో ఉన్నారు. ఈరోజు ఇదే కానీ 8 కోట్ల రూపాయలు వడ్డీతో కానీ ఇవ్వకపోతే ప్రతి ఒక్క కార్మికుడు కూడా దేనికి వెనకాలడు. ఎందుకంటే ఇంత కష్టపడి రేపు ఏదో రిటైర్మెంట్ వచ్చినప్పుడు 1 లక్ష 2 లక్షలు వస్తుంది, మా కుటుంబం పోసుకుంటామని పోషించుకుంటామనే ఆవేదనతో ఉన్నారు. మీకు సొసైటీకి ఏ సంబంధం? మీరు ఎంప్లాయీస్ అని అడుగుతున్నారు. మేము ఎంప్లాయీస్ అన్నప్పుడు ఎంప్లాయీస్ లాగా ఉండాలి, ఎంప్లాయీస్ అయితే జీతాలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఈ చట్టంలో అయితే అసలు కమిషన్ ఏజెంట్ అంటారు. ఏజెంట్ ఒక సొసైటీ మెంబరు, ఆ మెంబర్కే అక్కడ స్థానం ఉండాలి. కానీ అక్కడ ప్రెసిడెంట్కి వాళ్ళు నిర్ణయించుకున్న దానికి ఇస్తున్నారు తప్పించి, ఒక సొసైటీ సంఘ సిబ్బంది అయితే సిబ్బందిలో వేతన కార్యదర్శి సొసైటీ నడుపుతున్నారు కాబట్టి పాలు కలెక్షన్ ఎవడైతే చేస్తున్నాడో ఆడికే అక్కడ రేపు డైరీ మీటింగ్కి కూడా ఎలిజిబిలిటీ కల్పించాలని మేము కోరుకుంటాం. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల అధ్యక్షుడిని, సహకార సంఘాల వేతన కార్యదర్శులు మరియు వర్కర్స్ అధ్యక్షుడిని, ఈవేళ మహాజన సభకి సుమారు 1,200 మందితో మహాజన సభ జరిగింది. ఈ మహాజన సభలో ఏదైతే తీర్మానం చేశామో ఈ తీర్మానాలన్నీ రేపు పట్టుకెళ్ళి మా
చైర్మన్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇదవుతుంది, తెలియకపోతే మేము నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మా సెక్రటరీలు మిగతా వర్కర్లు అందరూ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని మేము అమలు జరిపే బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము అమలు జరపవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు బతకడానికి కూడా చాలు లేని స్థితిలో మేము ఉన్నాం. కింద స్థాయి నుంచి అందరూ చెప్పారు వాటిని అమలు చేయడానికే అమలు చేయాలని. తర్వాత ఆ ట్రస్ట్లు ఏదైతే ఉందో ఆ ట్రస్ట్లో ఉన్న డబ్బు మేము అదంతా 30 కోట్లని ఒకదాన్ని 20 కోట్లని ఒకదాన్ని ఎంతో అయితే తెలియదు. మరి రేపు వెళ్ళి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి ఆ డబ్బుని మేము పెట్టుకునే ట్రస్ట్కి ఇస్తేనే మాకు ఉపయోగం జరిగితే తప్పించి, అంతేగాని పాత ట్రస్ట్ అయితే మాకు ఉపయోగం ఉందని మరి అందరూ కూడా పెద్దలు చేయాలని చెప్పారు. దానివల్ల మరి అలా చేస్తే ట్రస్ట్ ఉంచడం లేదంటే వాళ్ళు ఒకే ఒకటి ట్రస్ట్ తీసిస్తే మీకేం జరగదంటే ఏమంటారు సంఘాలను తీసుకుంటాం తప్ప. అంతేగాని ఇంకా ట్రస్ట్ మాకు మామూలుగా పాత ట్రస్ట్ అయితే మాకు వద్దని ఇవాళ జనపాళ్ళు అందరూ చెప్పడం జరిగింది. దాన్నే మేము రేపు డైరీకి మన అధ్యక్షుల ద్వారా అన్ని తెలియజేసి వాళ్ళు ఏం చేస్తారో కాగిత పేపర్ మీద పెడతాం. పేపర్ మీద రికమెండ్ ఇస్తే దాన్ని మళ్ళా యూనిట్ వేదిగా మీటింగ్ పెట్టి ఇవ్వాలంటే జనపాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలా. తర్వాత ట్రస్ట్లో ఉన్న సొమ్ముని మా పేరుని చైర్మన్ పేరుని ఉండాలి తప్ప మేము ఇతరుల పేరుని ఉండడానికి లేదు. ఎవరికంటే డైరెక్టర్లు అందరికీ లక్షలాది రూపాయల్లో ఇది చేస్తున్నారు. ముందు దాన్ని చక్కబెట్టండి, దాని గురించి ఆలోచించండి, దాన్ని ఏం చేయాలో ఆలోచించండి, ఇప్పుడు మీ పరిస్థితి ఆలోచించండి. నేను కష్టమైనా నష్టమైనా ముందే ఎలా అని చెప్పాలి కాబట్టి నాకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకొక్కడికే కానీ సమాజానికి సంబంధించింది, మన ప్రాంతానికి సంబంధించింది, మన డైరీ ఉత్పత్తులకు సంబంధించింది. అంతవరకు మీకు అంచనా ఎప్పటికైనా సరే మీ బాధ్యత చాలా ఉంది. మీకు ఇవాళ 7 మందికి వచ్చేసరికి ఆవేశంగా నాకు అంచాలి తెచ్చాలి 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 అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు.